ఇళ్ళల్లో మొలకలు పెట్టాలంటే మస్తు కాయిష్ పడతారు. ఊర్లంటే ఇంటి ముంగట ఇంటెనికి ఇంత జాగు ఉంటది. నాలుగు తీర్ల పూల మొలకలు, పండ్లు, కూరగాయల చెట్లు పెడతారు. పొదగాల పొద్మికి పాదులు తీసుడు, నీళ్లు పోసుడు చేస్తారు. మరి పట్నంలో ఇరికిరికి ఇండ్లాయే, మనుషులు ఉంటానికే జాగ సరిపోదు. అసొంటిది ఇక మొక్కలేడ పెట్టాలే అని అనుకుంటారు చాలా మంది. కానీ కాయిషుంటే గిట్ల పెంచుకోవచ్చు. అరెవ్వా, మొలకలంటే మొలకలే పో, గిడలేని మొలకలే లేదు. బ్రహ్మజముడు కాడికెళ్లి తామర మొలక దాకా మనం దినాం చూసేటియే కాదు, బయట దేశాల వెరిగేటి కూడా పెట్టిండ్రు. పబ్లిక్ వస్తున్నారు, చూస్తున్నారు, నచ్చినే కొనుక్కోబోతున్నారు. ఇంటి ముంగట, కిటికీల కాడ, బాల్కనీల, మిద్దెల మీద ఏడంటాడ పెంచుకోవచ్చు. బొమ్మలు సుతా మస్తున్నాయి కదా, ఇండ్ల సుతా మొలకలు పెంచుకోవచ్చు. ఇగివి బోన్సాయి, పొట్టి చెట్లు అన్నట్టు ముత్యమంతా పెరుగుతాయి, పూలు పూస్తాయి, పండ్లు కాస్తాయి. ఇట్లా రాకులల్లా ఆకుకూరలు పెంచుకోవచ్చు. ఇవిట్లకు ఎండగొట్టకుండా సరేనట. పైన బుడ్డ బుడ్డ లైట్లున్నాయి కదా, అవే ఎండలెక్క పనిచేస్తాయట. ఇత్తనాలేస్తే అవే మొలుస్తాయి. వీటికి మట్టి, నీళ్లు అవసరం ఉండది. మళ్ళా గాలిని తేటగా వేస్తాయట. హైదరాబాద్ నక్లెస్ రోడ్లున్న పీపుల్ ప్లాజాలా మొన్ననే చాలేసిండ్రు నర్సరీ మేళా. రేపు కూడా నడుస్తుంది. కాయిషున్నోళ్ళు పోయి నచ్చిన మొలకలు కొనుక్కోండ్రి. మరి ఇంటి చుట్టూ నాలుగు మొలకలుంటే మంచి గాలి దొరుకుతుంది. పొద్దు పొద్దుగాలనే వీటిని చూస్తే మనసు నిమ్మలం అనిపిస్తుంది. Oh,